హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్సికా అగ్రికల్చర్ ఈరోజు మనం మిరపలో ముడత ఇంకా దోమలు నల్లి పిండి నల్లి ఇంకా మొక్కలో యాంటీబయాటిక్ వీటికి మనం ఏ మందుని స్ప్రే చేసుకోవాలో తెలుసుకుందాం సో ముందు మనం ఈ మందులు మనకు కనిపిస్తున్న మందులు దేనికి పనిచేస్తాయో తెలుసుకుందాం సో ఇది సిజాంటా బ్రాండ్ సిజాంటా కంపెనీ వారి చూరోక్రాన్ ఇందులో మనకు ప్రొక్నోఫాస్ ఎక్కువగా ఉంటుంది యాభై పర్సెంట్ సో ఇంకొకటి ప్లాంటో మైసిన్ మీరు ప్లా ప్లాంటోమైసిన్ గురించి మీకు చాలా వరకు తెలుసు దీన్ని మనం స్ప్రే చేసాము సో చాలాసార్లు మనం దీన్ని స్ప్రే చేస్తూనే ఉంటాము అన్ ఇది ఇందులో ఈ సిమిన్ ఇది అడామా కంపెనీ వారిది ఇందులో ఎస్టామిక్ ప్రైడ్ ఉండొచ్చు చూద్దాం చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది దీంట్లో చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇవి రెండు కలిపి నేనైతే తప్పకుండా వీటిని స్ప్రే చేశాను స్ప్రే చేసిన రోజు నాకు దోమలు తెల్ల దోమలు ఎగరడం కనిపించింది ఇంకా సన్నగా పురుగు మళ్ళీ కనిపించింది పురుగు ఇంకా మనకు ఈ సీజన్ మనకి ఇప్పుడు కాపు కాపుకు మనకు సంబంధించిన సీజన్ డిసెంబర్లో మనకు తోట కాపు అనేది అందుతుంది సో ఈ సీజన్లో మనం కాపుకి మందు కొట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో నేను వాయువు యంత్ర అనే మందులను స్ప్రే చేసిన తర్వాత అయితే స్ప్రే చేశాను ఇవి రెండు మనకు ఇది పిండి నల్లి ఇతర నల్లులు నల్లి కానీ వాటికి ఇది అది ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది మనకు ఎకరానికి మనం ఐదు వందల ఎంఎల్ మనం దీన్ని యూజ్ చేయాలి అయితే ఇది మీరు చూసారు కదా ఈ మందుని మనం అడామా కంపెనీ వాళ్ళది ఇది పావు కేజీ మనం ఎకరానికి స్ప్రే చేయాలి ఎకరానికి దీన్ని స్ప్రే చేయాలి ఇది కెమికల్గా ఉంటుంది ఇది సాలిడ్గా ఉంటుంది అంటే ఇందులో పొడి ఉంటుంది ఇందులో మనకు మందు కెమికల్ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు సాలిడ్లో ఉంటుంది మీరు ప్లాంటమైనా చూడొచ్చు ప్లాంటోమైసిన్ కూడా సో ఇవి మూడు కలిపి నేను స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత మనకు తోట ఎలా ఉందనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూడండి మిర్చి కనిపిస్తుంది కదా సో ఇంతవరకైనా నేను మిర్చి కాయడం అయితే జరిగింది చూశారు కదా తోట మొత్తం మీకు ఎగురు కనిపిస్తుంది కదా సో ఎండ అయితే బాగా కొడుతుంది మా సైడ్ సో క్లారిటీ అనేది లేదు చూడొచ్చు ఇప్పుడు మంచి క్లారిటీగా అయితే మనకు కనిపిస్తుంది మొక్కలు అయితే ఎక్కడ ముడత లేదు ముడత అనేది నేను వాయు యంత్రంతో కొద్దిగా కంట్రోల్ చేశాను సో ఇంకొకటి నేను చెప్తాను వాయు యంత్రం మనకు ఏ టైంలో కొట్టుకోవాలి తోట బాగా ముడుచుకొని అది గుబ్బ రకం అని చెప్పే విధంగా రాకముందే మనకు తోటలో నార్మల్గా మనకు ముడత వస్తున్నప్పుడే వాయు యంత్రం కొట్టుకుంటే దాని ప్రభావం మనకు బాగుంటుంది అయితే ఫార్మర్స్ నాకు చాలామంది కామెంట్లు నేను చూశాను కామెంట్లో వాయు యంత్రాకు మనీ వేస్ట్ వాయు యంత్రకు ఏ టైంలో స్ప్రే చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముందు దాని తర్వాత స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ కనిపిస్తుంది బాగా ముడుచుకున్న తర్వాత నల్లులు అధికంగా ఉన్న తర్వాత మనం స్ప్రే చేస్తే నో యూస్ అది ఏ మందు మనం స్ప్రే చేసినా కూడా సెట్ కాదు సో దీన్ని అయితే నేను స్ప్రే చేశాను మీరు చూడండి మనం మంచి టైంలో అయితే మనం దాన్ని స్ప్రే చేసుకోవాలి దాని తర్వాత నేను వీటిని స్ప్రే చేశాను వీటితో తోట మొత్తం వచ్చింది సో ఇప్పుడైతే బాగానే ఉంది సో మీరు చూశారు కదా గమనించారు కదా ఎక్కడ పూత లేదు పూత మొత్తం నల్లులతో రాలిపోవడం జరిగింది ఇప్పుడు మనం తోటలో పూత పూత రావడానికి మందులు స్ప్రే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీన్నైతే నేను తెచ్చి స్ప్రే చేశాను వీటితో నాకు కింద ఆకు వెనకాల ఉన్న తెల్లనల్లి కానీ పచ్చనల్లి కానీ పిండి నెల్లు కానీ పోయాయి దీంతో నాకు దోమలు ఇంకా నాకు దోమలు ప్లస్ ఎగిరే దోమలు తెల్ల దోమలు ఇంకా పచ్చదోమలు అవి కొన్ని రకాల దోమలు నాకు పోయాయి ఇది మొక్క ఆరోగ్యానికి ఇంకా యాంటీబయాటిక్లా పనిచేస్తుందంటే నేను తెచ్చాను సో ఇది నేను తెద్దామని అనుకోలేదు నాకు షాప్ వాళ్ళు దీన్ని రిఫర్ చేశారు వాళ్ళు సార్ దీన్ని తీసుకెళ్ళి కొట్టండి మీకు సెట్ అవుతుంది తోట మీరు వాయు యంత్రం కొట్టారు కదా దాని తర్వాత దీన్ని సెట్ మీరు కొట్టండి సెట్ అవుతుంది అని వాళ్ళు అన్నారు సో నేను వాళ్ళ మాట మీద మరి సరే సార్ మీరు అంటున్నారు కదా అని తీసుకొచ్చాను సో నాకు చాలా బాగా అయితే రిజల్ట్ వచ్చేసింది మీరు చూడండి వాళ్ళు చెప్పిన విధంగా నాకు రిజల్ట్ వచ్చింది సో నాకు తోటలో ముడత అనేది పోయింది ఇంకా గ్రోతింగ్ మంచిగా వచ్చింది ఇప్పుడు నేను కాపుకి నేను మందులు స్ప్రే చేస్తాను ఇంకా లైట్గా పురుగులు ఉన్నాయి పురుగులకు స్ప్రే చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ మందుల గురించి మీరు తెలుసుకున్నారు కదా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ రైతు స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మనం ఇంకా మరిన్ని మంచి వీడియోలతో నేను మీ ముందు ఉంటాను సో ఇంకో మందు గురించి నేను మీకు మళ్ళీ వీడియో చేసి రేపటి దాకా మీకు అయితే నేను తిప్పకుండా పెడతాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్